हेलो फ्रेंड्स, वेलकम टू श्रीजास क्रिएटिव कुकिंग। वीडियो लो पप्पु नानबेट्टी मिक्सी पट्टे पन लेकुंडा अप्पटिकप्पुडु तक्को टाइम लो रव्वतो इड्लीलनी सॉफ्ट गा स्पंजी गा एला चेयालो वीडियो लो चूपिस्तुन्नानु। ओकसारी इला चेसि चूडंडी, मीकु तप्पकुंडा नच्चुतायि। दीनि कोसम ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి, అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి। పెరుగు అనేది పుల్లగా ఉంటే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి। హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు వాటర్ని తీసుకోవాలి। వాటర్ని ఒకేసారి వేయకుండా 2-3 సార్లు కొద్ది కొంచెంగా వేసుకొని మిక్స్ చేయాలి। మొత్తం ఒకేసారి వేస్తే రవ్వ గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది, అందుకని 2-3 సార్లు వేసి మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అంతా కూడా చక్కగా రెడీ అయిపోతుంది। రవ్వ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని గట్టిపడుతుంది। ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి, అంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ని వేసుకోవాలి। 1 కప్పు వాటర్ వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది। ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి। బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు ఈనోను కూడా తీసుకోవచ్చు। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే మనం ఇడ్లీలను వేసుకోవాలి। ఇప్పుడు ఇడ్లీ పాత్రలని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకున్న తర్వాత ఇడ్లీలని చిన్న చిన్నగా వేసుకోవాలి। కొంచెం ప్లేస్ ఉంటే మనకి ఉడికిన తర్వాత ఇంకాస్త ఉబ్బుతాయి ఇడ్లీలు, అందుకే ఇడ్లీ పాత్రలో కొంచెంగా వేసుకోవాలి పిండిని। ఇప్పుడు 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇడ్లీలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయాయి। ఇప్పుడు స్పూన్తో కానీ చాక్తో కానీ వీటిని తీసేసుకోవచ్చు। చూసారుగా చాలా తెల్లగా సాఫ్ట్గా స్పంజీగా అప్పటికప్పుడు రవ్వతో ఇడ్లీలని ప్రిపేర్ చేసేయచ్చు। ఇలానే అన్ని ఇడ్లీలని కూడా తీసేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి। ఇలా ఒకసారి ఇడ్లీలని ట్రై చేయండి, ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతాయి। మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।